ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ దిల్షాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న తన విషయంలో అధికారులు ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని ముస్లిం చైతన్య ఐక్యవేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గత 2 రోజుల క్రితం అవనిగడ్డలో జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదన్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై పలుసార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎప్పటికైనా అధికారులు ప్రోటోకాల్ పాటించి తనకు సముచిత గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం చైతన్య ఐక్యవేదిక నియోజకవర్గ అధ్యక్షులు హాసిం బేగ్, ముస్లిం చైతన్య ఐక్యవేదిక కృష్ణా జిల్లా అధ్యక్షులు అమీర్, ముస్లిం చైతన్య ఐక్యవేదిక సలహాదారులు షేక్ మౌలాలి, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ అబ్దుల్ అజీం, ముస్లిం చైతన్య ఐక్యవేదిక యూత్ లీడర్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 14 ఏళ్ల నుంచి ఒక కార్యకర్తగా ఉంటున్నాను. నా కష్టాన్ని మెచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్టేట్ ఉర్దూ అకాడమీలో డైరెక్టర్గా నియమించారు. కానీ ఆ పదవి వచ్చిన కాడి నుంచి నాకు తగిన గౌరవం దక్కట్లేదు, ప్రోటోకాల్స్ పాటించట్లేదు. స్టేజి మీద పిలవటం కానీ, శిలాఫలకాలపై నా పేరు కానీ ఎక్కడా నాకు చాలా అవమానిస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినా వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, అది మాకు సంబంధం లేదు, కలెక్టర్ గారికి చెప్పండి అంటే కలెక్టర్ గారికి 2 సార్లు కలిశా. అయినా కూడా అక్కడ ఎండీఓ ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు, గవర్నమెంట్ ప్రోగ్రాంలు జరిగిన ఫోన్లు, అవేమీ నాకు రావట్లేదు. నేను తెలుసుకుని వెళ్ళటం తప్ప నిజమైన ప్రోటోకాల్ ఎవరూ పాటించట్లేదు అధికారులు. ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేశారు, తీరా చూస్తే దాని మీద అందరి పేర్లు ఉన్నాయి, నా పేరు ఒక్కటే లేదు. అది నాకు చాలా అవమానకరంగా ఉంది. అందరూ ఫోన్లు చేశారు నీ పేరు లేకపోవటం ఏంటని. నేను అప్పుడే కలెక్టర్ గారికి అక్కడే ఇచ్చా, గవర్నమెంట్ హాస్పిటల్కి ఓపెన్కి వచ్చిన రోజు ఇచ్చా. ఇస్తే మళ్ళీ ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఏం శ్రద్ధ లేదు. ఇది నాకు మైనార్టీ మహిళగా నాకు చాలా అవమానకరంగా ఉంది. నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డా. నేను ఎంఏ బీఈడీ హిందీ టీచర్, జాబ్ కూడా మానేసి నేను పార్టీ కోసమే ఉన్నా ఇన్నాళ్ళు. కానీ నాకు ఇలా అవమానాలు జరగటం కారణమైతే నాకు తెలియట్లేదు. అధికారులకైతే 1కి 10 సార్లు చెప్పాను నేను ఇప్పుడు దాకా, మరెందుకు వాళ్ళు స్పందించట్లేదు. ఇప్పుడైనా వెంటనే చర్య తీసుకుని ప్రోటోకాల్ పాటించవలసినదిగా, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ను, డ్రైనేజ్ సంస్థ, ఆ శిలాఫలకాలు మార్చి నా పేరు జత చేసి కొత్తవి వేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఒకవేళ అలా చర్యలు తీసుకొని పక్షంలో ముస్లిం సైక్య వేదిక తరఫున, చైతన్య వేదిక తరఫున మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దిల్షాద్ బేగం గారు ఉర్దూ అకాడమీ రాష్ట్ర డైరెక్టర్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ ఆమె. ఆమెకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాలు ఈ అధికారులు ఇవ్వట్లేదు. ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈమె పేరు వేయకుండా ఒక ముస్లింస్ అని కించపరుస్తున్నారో, లేకపోతే ఏంటో నాకు, మాకైతే ఈ అధికారులు అర్థం కావట్లేదు, లేకపోతే ఈ అధికార ఇది అధికారుల మతంతో వీళ్ళు చేస్తున్నారో అర్థం కావట్లేదు. జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే శిలాఫలకాలు ఉన్నాయో ఆ శిలాఫలకాల మీద ఈమె పేరు రావాలి. రాని పక్షంలో ఈ ముస్లిం చైతన్య వేదిక తరఫున కఠినమైన చర్యలు ఉంటాయి. మీరు ఏంటో, మీరు ఉద్యోగస్తులు, మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవం మీరు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? మీకు ఎవరు ప్రెషర్ చేస్తున్నారా? లేకపోతే ఈమె ముస్లిమ్స్ మహిళ అని ఇవ్వట్లేదా? ఖబర్దార్, జాగ్రత్త. మీరు కనుక ఈమెకి రా, ఈమెకి వేయాల్సినటువంటి అన్ని ప్రతి చోట కూడా జరిగినట్టు అభివృద్ధిలో కూడా ఎక్కడ ఎక్కడైతే పేరు వేయలేదో వాటి మీద కూడా ఈమె పేరు వేయకపోతే ముస్లిం చైతన్య వేదిక తరఫున భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని మీకు హితం పలుకుతున్నాను. జై హింద్. ముస్లిం చైతన్య వేదిక దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చింది, దిల్షాద్ నజరానా గారు అని చెప్పి ఆవిడ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ అయిన ఉర్దూ అకాడమీ డైరెక్టర్గా ఆవిడ బాధ్యతలు తీసుకున్నారు. కానీ అవినగడ్డ నియోజకవర్గంలో ఏవైతే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ యొక్క ప్రోగ్రామ్స్లో శిలాఫలకం మీద ఆవిడ పేరు ఉండట్లేదని చెప్పి ఆవిడ చాలా ఆవేదానికి గురయ్యారు. ఎందుకు ఎందుకు నాకు పదవి ఇవ్వాలి, పదవి ఇచ్చి ఎందుకు ఇలా నన్ను కించపరచాలని చెప్పి చాలా ఆవేదనకి ఆవిడ గురవటం మాకు చాలా బాధ వేసింది. ఒక ముస్లిం మహిళని ఎవరైతే ఆ పర్టికులర్ అధికారులు ఉన్నారో వాళ్ళు సరైన స్థానంలో ఆవిడకి గౌరవం ఇవ్వకుండా ఏదో ఉర్దూ భక్తిగా ఏదో పదవి ఇచ్చేసేసి ఆవిడని నెగ్లెక్ట్ చేయటం అనేది చాలా దారుణంగా మేము ఈ యొక్క
ప్రాబ్లం ని మేము తీసుకొని రాబోయే రోజుల్లో ఆవిడ కనుక మీరు సరైన స్థానం ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తామని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం।